నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం. 24 గంటల్లో 451 పాజిటివ్ కేసులు, 4 మృతి. 12వ విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం. చౌక డిపోల ద్వారా బియ్యం, శనగల సరఫరా. కొనసాగుతున్న ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాల్లో బీజేపీ శ్రేణులు. ప్రారంభమైన సచివాలయ ఉద్యోగుల ఎంపిక పరీక్ష, కరోనా నిబంధనలకు అనుగుణంగా హాజరైన అభ్యర్థులు. వైసీపీ నేత ద్రోణరాజు శ్రీనివాస్ కోలుకోవాలి, అభిమానులు, పార్టీ శ్రేణులు సర్వమత ప్రార్థనలు. వార్తలోని వివరాలకు వెళ్దాం. జిల్లాలో కరోనా జోరు కొనసాగుతూనే ఉంది. కేసులు, మరణాల నమోదులో రాజీ పడడం లేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా 451 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47,020కు, మృతుల సంఖ్య 353కు చేరింది. జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కేసులు స్వల్పంగా పెరిగాయి. మరణాల నమోదులో కాస్త నెమ్మదించింది. తాజాగా 451 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47,020కు, మృతుల సంఖ్య 353కు చేరింది. పాడేరు ఏజెన్సీలో 29, ఆరులోవలో 11, బుచ్చయ్యపేట మండలంలో 11, కూడమనపాలెంలో 10, కణితిలో 10, 86, 87 వార్డుల్లో 10, పెదబయలు మండలంలోని 4, సింహాచలంలో 3, అనకాపల్లిలో 2 కేసులు నమోదయ్యాయి. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తే తప్ప వైరస్ నుండి విముక్తి పొందడం సాధ్యం కాదు. కరోనా ఉధృత నేపథ్యంలో ప్రభుత్వం బియ్యం కార్డుదారులకు జిల్లాలో ఉచిత రేషన్ పంపిణీని కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా 12వ విడత ఉచిత రేషన్ పంపిణీని ప్రారంభించింది. ఈసారి బియ్యంతో పాటు కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు 11 విడతల ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు 12వ విడత ఉచిత రేషన్ పంపిణీని ప్రారంభించింది. ఈసారి బియ్యంతో పాటు కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. తొలిసారి 29వ తేదీన ఉచిత రేషన్ పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. కరోనా ఉధృత నేపథ్యంలో ఇప్పటి వరకు 11 విడతల ఉచిత రేషన్ అందించింది. జిల్లాలో 2,193 రేషన్ డిపోల ద్వారా 12.99 లక్షల మంది తెలుపు కార్డుదారులకు ఈ ఉచిత రేషన్ను అందిస్తున్నారు. 12వ విడత రేషన్ కింద ప్రభుత్వం 19,098 మెట్రిక్ టన్నుల బియ్యం, 1233 మెట్రిక్ టన్నుల శనగలను జిల్లాకు కేటాయించింది. కరోనా వైరస్ నియంత్రణ చర్యలు పాటిస్తూ ఉచిత రేషన్ను పంపిణీ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో గడిచిన ఈ 6-7 నెలల నుంచి మన ప్రీతి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళకి ఆర్థికంగా చేయూతనిస్తూ బీసీ మహిళలు కానివ్వండి, పొదుపు రుణ మాఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు ఎంతో ఆదుకున్నారు. దాంట్లో భాగంగానే ఈ 12వ విడత ఉచిత రేషన్ బియ్యం పథకం కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్లుగా వాలంటీర్ల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రతి వాలంటీర్ కూడా గడప గడపకి వెళ్ళి అర్హులైన వైట్ రేషన్ కార్డులందరికీ కూడా 11 సార్లు కూడా సంపూర్ణంగా విజయవంతం చేశారు. వాళ్ళకు రేషనే కాకుండా ఆయిల్ అని, కందిపప్పు అని, అలాగే హ్యూమినిటీ పెంచడం కోసం కొమ్ము శనగలు ఇలాంటివన్నీ ఇస్తూ పేద ప్రజలు ఆదుకున్న ముఖ్యమంత్రి మన భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక ముఖ్యమంత్రి మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి. ఆయన పరిపాలనలో ఈ కరోనాను కాదు ఎటువంటి వచ్చి ఎన్నొచ్చినా సరే జయించగలమనే నమ్మకం, ధైర్యం ప్రతి ఒక్కరికి కల్పించిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న సేవా సప్తాహం ముగింపు కార్యక్రమాలు నగరంలో జరిగాయి. దీనిలో భాగంగా 55వ వార్డు పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కణితి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ధర్మనగర్లో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్సీ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. బుద్ధుని విగ్రహానికి పూజలు చేశారు.
అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు గర్వించేలా భారతదేశ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశేషంగా కృషి చేశారని చెప్పారు. అందుకే గొప్ప పాలన దక్షిణగా నరేంద్ర మోడీ ప్రశంసలు అందుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు. అన్ని రకాల వసతులు వాళ్ళకి కల్పించుల పాటు సేవా సప్తాహం పేరు మీదట అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు తన ప్రధానమంత్రి అనుకోలేదు, ప్రధాన సేవకుని అని చెప్పడం జరిగింది. సేవే పరమో ధర్మ అని చెప్పి అలాగే స్వచ్ఛత పరమావధిగా ఉండాలి అని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఒక ఉద్యమ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకురావడం జరిగింది. స్వచ్ఛతని మనం పాటిస్తూనే పరిసరాలు కూడా స్వచ్ఛత పాటించాలని లక్ష్యంతో ముందుకెళ్ళటం, దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ ఉద్యమం ముందుకెళ్ళింది. దాంతోపాటు ఇప్పుడు జల జీవన మిషన్ అని చెప్పి జలమే జీవితము, జీవితమే జలం అని చెప్పి జల సంరక్షణ పైన అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మొక్కలు నాటడం కూడా అది అత్యంత సహజంగా జరగాల్సిన లక్ష్యం అని చెప్పి చెప్పారు. ఏ విషయాల కోసమైతే ఆయన ఎక్కువ పాటుపడి మాట్లాడుతున్నారో ఆ విషయాలన్నీ కూడా ఈ సేవా సప్తాహంలో భాగంగా చేస్తున్నాం. అనేక చోట్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అలాగే సింగిల్ యూస్ ప్లాస్టిక్ని నిషేధించాలనే కార్యక్రమాలు, అలాగే మొక్కలు నాటే కార్యక్రమాలు, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి అనుకుంటున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షల్లో భాగంగా ఈ వారం రోజులు జరుగుతున్న వారోత్సవాలు, అందులో ఎంతోమంది మరి బీజేపీ జనసేన కార్యకర్తలు సేవే దృక్పథం కింద ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ సేవను పురస్కరించుకొని జరగడం చాలా అభినందనీయం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అంటే భారతదేశంలో అంటే ప్రపంచ పటంలోనే భారతదేశాన్ని ముందుగా నిలబెట్టిన నరేంద్ర మోడీ గారు, నేను ఒక 10 ఏళ్ల క్రితం చూశాను, మనం భారతీయుడనగానే మిగతా కంట్రీలకు వెళ్ళినప్పుడు ఎంబసీలు కాలు మీద కాలు వేసుకొని టేబుల్ మీద కాలు పెట్టుకొని ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు. ఈరోజు భారతదేశం నుంచి వచ్చామనగానే లేచి నించునే పరిస్థితికి వచ్చింది. మరి వీటన్నిటికీ కారణమైన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, తర్వాత మా నాయకుడైన పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సేవే లక్ష్యం అన్న మార్గంతో ముందుకెళ్తున్నారు. ప్రధానమంత్రి మోదీ గారు 70వ జన్మదిన సందర్భంగా వారం రోజులుగా పలు సేవా కార్యక్రమాలతో పూజలతో పునస్కారాలతో మేము ముందుకెళ్తూ ఉన్నాము. ఈరోజు ఆఖరి రోజు అన్నమాట, ఆఖరి రోజు కాబట్టి ఈరోజు మళ్ళీ మొక్కలు నాటే కార్యక్రమం చేస్తూ చేశాము. ఈ కార్యక్రమానికి చాలామంది బీజేపీ జనసేన నాయకులు వచ్చారు. వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంతో పాటు ప్రతి సేవా కార్యక్రమంలో కూడా ఈ భారతీయ జనతా పార్టీ ముందుంటుందని, ప్రతి పేదవాళ్ళకి స్లమ్లో ఎస్పెషలీ ఎక్కువగా స్లమ్లోని ఎక్కువగా మరుగుదొడ్లని, జన్ధన్ అకౌంట్లని, గ్యాస్ అని, హౌసింగ్ ఫర్ హాల్ అని, ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్కీమ్లే. ఈ స్కీముల ద్వారా ఈరోజు ఈ ధర్మనగర్ ఈ 55వ వార్డు స్లమ్లోని చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిపించారు. జిల్లాలో సచివాలయ ఉద్యోగాల పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉన్నందున అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్దకు ముందుగానే చేరుకుంటున్నారు. వైరస్ ఉధృత నేపథ్యంలో ప్రతి ఒక్కరిని పరీక్షించిన తర్వాతే ఈ పరీక్ష కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది అనుమతించారు. కోవిడ్ స్క్రీనింగ్ పరీక్ష అనంతరం అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోనికి వెళ్లి వారికి కేటాయించిన ప్రదేశాల్లో పరీక్షలు రాశారు. పోలీసులు పటిష్టవంతమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడిపింది. వైసీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ విఎంఆర్డీఏ మాజీ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ బోదిలిపాటి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సర్వమత పూజలు నిర్వహించారు. వన్ టౌన్ బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు వార్డు సీనియర్ నేత బెహరా వెంకటరత్నములు మాట్లాడారు. మంచి మనిషి, అజాత శత్రువు, కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచే ద్రోణరాజు శ్రీనివాస్ ఆరోగ్యం కుదురుపడాలని ఆ భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ సన్యాసరావు, ఆదిల్, బాబ్జీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త మా అధినేత శ్రీ ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు కొంత అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. నిన్న మేము హాస్పిటల్కి వెళ్ళి ఆయన్ని మంచి చెడ్డలు కనుక్కోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో చక్కగా ఆయన కోలుకుంటున్న శుభ సందర్భంలో అమ్మవారి ఆశీస్సులు ద్రోణంరాజు శ్రీనివాస్ గారికి నిండుగా ఉండాలని మేము దక్షిణ నియోజకవర్గంలో 38వ వార్డు వైఎస్ఆర్ పార్టీ ఫ్యామిలీ తరపున సర్వమత ప్రార్థనలు చేస్తున్నాం.
ఈ సర్వమత ప్రార్థనలో ఆయన ఆరోగ్యంగా కోలుకొని ఆ కనకమహాలక్ష్మి తల్లి ఆశీస్సులు ఉండాలని ఆయన్ని కోలుకున్న వెంటనే అమ్మవారి దగ్గరికి తీసుకువచ్చి ఆయనకి ఆయన చేత అభిషేకాలు చేయించి ఆయన ఆరోగ్యం ప్రజలకు ఉపయోగం పడాలని ఆయన ఆరోగ్యంగా ఉండి మా అందరికీ అండదండలుగా ఉండాలని ఆ పార్టీని బాగా నడిపించాలని అమ్మవారి ఆశీస్సులతో ముందుకు నడవాలని ఆయన ఆరోగ్యంగా ఉండాలని యావత్ 38వ వార్డ్ వైఎస్ఆర్సిపి ఫ్యామిలీ తరపున కోరుకుంటున్నాం. మన దక్షిణ నియోజకవర్గం మన శ్రీనివాస్ గారికి హెల్త్ బాగోకపోవడం వల్ల నిన్న వెళ్ళి చూసాం, చాలా బాధపడ్డాం. వెళ్ళి పెద్ద దిక్కుగా 38వ వార్డుకి మన దక్షిణ నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న పెద్ద ఆయనకి ఇలా రావడం ఏంటని అందరం చాలా బాధపడుతూ నిన్నామా. 24వ వార్డు కొత్తగా వచ్చిన 38వ వార్డు నాయకులు నాయకురాలు అందరం కలిసి వెళ్ళాం. అలాగే మా కార్పొరేటర్ గారు, మా ప్రెసిడెంట్ గారు, అలాగే మా బాబ్జీ గారు అందరం కలిసి వెళ్ళాం. కడిం ప్రసాద్ గారు, మహిళలు, ఆదిలు, వల్లిశ్రీని గారు అందరం కలిసి వెళ్ళడం జరిగిందన్న. కొద్దిగా మాకు ధైర్యం ఇచ్చారు అక్కడ డాక్టర్ లాలు. సార్కి ఏమీ పర్వాలేదమ్మా, అందరూ బాగానే ఉన్నారు సారు, మీకు ఎలాగున్నా అతను అలాగే అబ్జెప్తామని చెప్పారు. ఆరోగ్యం బాగలేదని 38వ వార్డు ఉన్న ప్రజలందరూ కూడా కంటినీరు పెడుతున్నారు. ఈరోజు ఆయన పూర్తి ఆరోగ్యవంతులై ఈ కనకమహాలక్ష్మి తల్లిని ఆశీస్సులు ఉండి, అలాగే అల్లా దయ వల్ల ఆయన ఆశీస్సులుండి, మన యేసు ప్రక్రీస్తు ఒక్క ఆశీస్సులుండి ఆయన పూర్తి ఆరోగ్యవంతులై మా వార్డుని కిలకల నవ్విస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖను పరిపాలనా రాజధాని నిర్మాణంతో మత్స్యకార యోజన నాయకుడు జానకిరామ్ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరాహార దీక్ష మూడో రోజు కొనసాగింది. వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్రమాని విజయనిర్మల ఈ దీక్షకు సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా విజయనిర్మల మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నిస్తే ప్రతిపక్ష టీడీపీ అడుగడుగున అడ్డుపడడం శోచనీయమన్నారు. విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయితేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖపట్నానికి పరిపాలనా రాజధానిని కోరుతూ నేను చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకి చేరుకుంది. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవిస్తూ వీరి జీవితాలు బాగుపడాలంటే కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, దాంట్లో భాగంగా పరిపాలన వికేంద్రీకరణ ముందుగా జరిగితేనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. అదేవిధంగా ఈ ఉత్తరాంధ్రపై దుష్ప్రచారం చేస్తున్న సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధానాలను, వారు చేస్తున్న పనులను మేము వ్యతిరేకిస్తూ వారికి వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఉత్తరాంధ్ర మరి రాజధాని కావాలని చెప్పేసి అని ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే మరి విశాఖకు రాజధానితోటే సాధ్యమని చెప్పి సోదరుడు వాసుపల్లి జానకిరామ్ గారు మరి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. వారికి సపోర్టర్గా మరి చాలా మన శ్రీకాకుళం జిల్లా నుంచి కానీ అలాగే విజయనగరం జిల్లా నుంచి మరి అలాగే మన విశాఖపట్నంలో ఉన్నటువంటి చాలామంది ఏదైతే రాజధాని కోరుకుంటున్నారో అందరూ కూడా వచ్చి మరి ఆయనకి సంఘీభావం తెలియజేసి ఆయనతో పాటుగా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే మరి ఉత్తరాంధ్ర ప్రజల కోరిక ఏదైనా ఉన్నది అంటే మరి ముఖ్యంగా రాజధాని కావాలని, చాలా కాలంగా వలసలకు వెళ్ళి ఇక్కడ సరైన కంపెనీలు అవి లేక పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు లేక బయటకు ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడడం మరి మొన్న మనం కూడా చూసాము. మరి మత్స్యకారులు అయితే వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడినట్టుగైతే మరి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని విడిపించడం కూడా జరిగింది శ్రీకాకుళం జిల్లాలో. మరి వారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మన సంఘీభావం తెలియజేయడం జరిగింది. మరి మూడు రోజులుగా జరుగుతున్న ఏదైతే ఈ నిరాహార దీక్ష శిబిరం ఉన్నదో మరి శిబిరంలో అనేక మంది ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా మరి రాజధాని కోరుతూ ఇక్కడ కూర్చోవడం జరుగుతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను వెన్నాడాలని ఏఐటీయూసీ నాయకులు వామనమూర్తి డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా హర్తాళ్లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మికులకు నష్టదాయకమైన జీవో నంబర్ 15ను రద్దు చేయాలని, వారి సంక్షేమ బోర్డు నుండి కరోనా కష్టకాలంలో నెలకు 10,000 రూపాయల చొప్పున మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇసుకతోట బస్టాపు వద్దనున్న
అంగడిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వామనమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్రోలు, డీజిల్పై సెస్ వంటి పెంపులు ప్రజాకార్మిక విధానాలను వ్యతిరేకంగా నడుస్తున్నారని చెప్పారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ధరలన్నీ తగ్గిస్తాం, కార్మిక హక్కుల్ని కాపాడతామన్నారు. అంటే నమ్మి ప్రజలందరూ కూడా కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే, వారు తీసుకొచ్చిన తర్వాత డీజిల్, పెట్రోల్ ధరల మీద సెస్, వ్యాట్ పన్ను పెంచి సుమారు 1200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పన్నులు వెంటనే రద్దు చేయాలని చెప్పి, భవన నిర్మాణ కార్మికులు కడుపులు కొట్టి జీవో నెంబరు 17ని వెంటనే రద్దు చేసి వారు వెల్ఫేర్ సొసైటీ నుంచి తీసుకున్న 450 కోట్ల రూపాయలు ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు జీవన వృత్తి ఇవ్వాలని చెప్పి, ఇసుక మీద ఉన్న అన్ని ఆంక్షల్ని ఎత్తివేయాలని చెప్పి, అలాగే ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షించాలని చెప్పి అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె మరియు హర్తాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క సమ్మె హర్తాల్లో 50 మంది భవన నిర్మాణ కార్మికులు పాల్గొని ప్రభుత్వాలు కళ్ళు తెరిపించాలని చెప్పి ఏఐటీయు తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ రైల్వే, బిఎస్ఎన్ఎల్, బ్యాంకులు, ఇన్సూరెన్స్ తదితర ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రైవేటు బడా కార్పొరేట్ సంస్థలకి కారు చవక్గా అమ్మేసి దేశ ఆర్థిక వ్యవస్థని పతన స్థాయికి తీసుకెళ్తున్న ఈ విధానాలు వెంటనే ఆపాలని. స్వాతంత్ర సమర పోరాట యోధురాలు, అవిశ్రాంత ఉద్యమకారిణి, ప్రగతిశీల ఉద్యమాలకు 100 వసంతాలు నిలువెత్తు సాక్ష్యం దివంగత కోటేశ్వరమ్మ అని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి కొనియాడారు. అల్లిపురంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో చైతన్య మహిళా సంఘం నాయకురాలు లలిత అధ్యక్షతన కొండపల్లి కోటేశ్వరమ్మ 2వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేవి సత్యనారాయణమూర్తి లలితలు మాట్లాడారు. ఆమె చూపిన మార్గం నేటి కమ్యూనిస్టులకు మార్గదర్శకమన్నారు. విలువలతో కూడిన జీవనం సాగించి ఎందరికో స్ఫూర్తిదాయకంగా కోటేశ్వరమ్మ నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరమ్మ మనవరాలు ఆచార్య సుధ, దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బూసి వెంకట్రావు, భారత నాస్తి సంఘం నాయకుడు విజ్ఞానంద తదితరులు పాల్గొన్నారు. ఎంతో చక్కగా వివరించారు. ఎందుకంటే మనం బయట చూసిన వాళ్ళం. ఆమె తాలూకు ఆలోచనల్ని, ఆమె తాలూకు జ్ఞాపక శక్తిని అన్నింటినీ కూడా అంత అద్భుతంగా మనుషులతో ఆవిడ ఎంత కలివిడిగా ఉండడం, నేను ఒక 4-5 సార్లు అంటే తక్కువే నేను ఆవిడతో ఉండేది, కానీ అది వెళ్ళినప్పుడు కూడా ఒక ఆప్యాయత కనిపిస్తుంది ఆవిడలో. వచ్చావమ్మా, దా కూర్చో అని ఏదో ఒక, అంటే మామూలుగా మనం అయితే కూర్చుని మా ఏమో మాట్లాడతామేమో, కానీ ఆవిడ ఒక రాజకీయం గురించో ఒక జ్ఞాపకం మంచి విషయాలని చెప్పడం అనేది మంచి మనకు అర్థం అవుతుంది ఆవిడ విషయంలో. ఎందుకంటే మనం నలుగురు కూర్చుంటే ఇంకేదో విషయం మాట్లాడతాం తప్ప సీరియస్గా విషయాలు చర్చించాం, కానీ ఆవిడ దగ్గర ఉంటే మాత్రం ఒక రాజకీయం, ఒక మంచి మాట వింటాము అనేది అయితే నేను ఒక 3-4 సార్లు వెళ్ళినప్పుడు కూడా ఆవిడతో అవి పంచుకోగలిసాను. ఒక అద్భుతమైన, అంటే ఈ రోజు నాకు ఈ అధ్యక్షత ఇవ్వడం అనేది కూడా నేను అసలు ఆవిడకి నిజమైన నాకు ఇవ్వడం అంటే చాలా గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను. నగర పరిధిలోని హెచ్పీ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా వారపు సంత నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి శనివారం జరిగే ఈ సంత లాక్డౌన్ కారణంగా గత 6 నెలలుగా జరగడం లేదు. అయితే అన్లాక్ డౌన్ తర్వాత పునః ప్రారంభం చేశారు. దీంతో స్థానికంగా ఉండే సామాన్య మధ్యతరగతి వారికి ఊరట లభించింది. తక్కువ ధరలకే కావలసిన వస్తువులు దొరికే పరిస్థితి నెలకొంది. వారపు సంతలు నిర్వహించుకోవడం మనకి పూర్వకాలం నుండి వస్తున్న సంప్రదాయం. అయితే గతంలో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఉండే వారపు సంతలు రాను రాను నగరానికి పాకాయి. సాధారణంగా నగరాల్లో ఖరీదైన షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, కల్చర్ అధికంగా ఉంటుంది. అయితే ఈ నగరాల్లో ఉండే కూలీలు, ఆటో డ్రైవర్లు, ఇతర సామాన్య మధ్యతరగతి కుటుంబాల వారికి అలాంటి షాపుల్లో కొనుగోలు చేసే స్తోమత ఉండదు. ఇలాంటి వారికి ఈ వారపు సంతలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇళ్లు శుభ్రం చేసుకునే చీపుర్ల నుండి
చీరలు, స్టీల్ సామాన్ల వరకు అన్ని వస్తువులు సామాన్యులకు అందుబాటు ధరల్లో లభ్యమయ్యేది ఈ సంతల్లోనే. హెచ్పి కాలనీ, కేఆర్ఎం కాలనీ, సీతమధార, వెంకోజీపాలెం, మద్దిలిపాలెం తదితర చుట్టుపక్కల ప్రాంతాల వారంతా ఈ వారపు సంతలో నిత్యావసర సరుకులు, కాయగూరలు, ఆట వస్తువులు తదితర అనేక సామాన్లు ఎక్కడే కొనుగోలు చేస్తారు. అన్లాక్ డౌన్ తర్వాత వారపు సంత ప్రారంభం కావడంతో మరల పూర్వ వైభవం సంతరించుకుంది. ఎక్కడో గిరిజన తండాల్లో అంటే గిరిజన ప్రాంతాల్లో వారానికి ఒకసారి వారపు సంతలు జరుగుతూ ఉండేవి. కారణం ఏంటంటే మారుమూల పల్లెల్లో ఉన్న జనాలందరూ కూడా ఒక దగ్గరే సామాన్లు కొనుక్కొని వారం పాటు సర్దుకుంటూ ఉండేవారు. ఆ గిరిజన సాంప్రదాయం కాస్త మైదాన ప్రాంతానికి విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు నగర వ్యాప్తానికి కూడా చెందింది. నగరంలో విశాఖనగరంలో మనం చూసుకున్నట్టయితే హెచ్బీ కాలనీ కూడలలో ఈ సంత విపరీతంగా జరుగుతూ ఉంటుంది. గత ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆచారం అయితే లాక్డౌన్ కారణంగా కొద్ది రోజులు మాత్రం ఈ సంతను అయితే పూర్తిగా ఆపేశారు. ప్రస్తుతం అన్లాక్డౌన్ తర్వాత గత వారం నుంచి మళ్ళీ తిరిగి పునఃప్రారంభించారు. ఇంటే ఈ ప్రాంతంలో ఇంకా అంటే ఏదైతే గిరిజన ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతంలోని ఆచార సాంప్రదాయాలు జరుగుతూ ఉన్నాయో అవే ఇక్కడ జరుగుతూ ఉంటే సామాన్యమైన ధరలకి అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంచడానికి సంతలు అయితే ఎంతకాలంగా ఉపయోగపడుతున్నాయంటే మనం పెద్ద పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్కి కానీ సిఎంఆర్ వంటి షాపింగ్ మాల్స్కి కానీ వెళ్ళి కొనుగోలు చేసే పరిస్థితి లేని సామాన్య ప్రజలకి సంత చాలా అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. జీవీఎంసీ 89వ వార్డులో కరోనా బాధిత కుటుంబాలకు వార్డు వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్ నిత్యావసర సరుకులు, మాస్కులు, కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా బారిన పడ్డ పేద కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దొడ్డి కిరణ్ చెప్పారు. కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్టవంతమైన చర్యలు తీసుకుంటోందని గుర్తు చేశారు. స్వీయ నియంత్రణతోనే కోవిడ్ నియంత్రణ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రతినిధులు హ్యాండ్ స్వామి, విజయ్, ఉమా వాలంటీర్లు పాల్గొన్నారు. అన్ని వార్డులు అయితే కానీ ఎవరి ప్రపంచంలో ఈ కరోనాతో ఎంత బాధపడుతున్నారో అందరికీ తెలుసు. మన విశాఖపట్నంలో ఇప్పటికీ కొంతవరకు ప్రతిరోజు 1000 కేసుల దగ్గర నుంచి ఇప్పటికి 600-700 ఆ రేంజ్లో కేసులు తగ్గుముఖం పట్టడం మనకు అదృష్టంగా భావించవచ్చు. అలాగే డెత్ రేట్లు కూడా 5-10 మధ్య ప్రతిరోజు అవుతున్నాయి. ఇందులో భాగంగా మన ఈ వార్డులో 89th వార్డులో చూసుకున్నట్టయితే నిరంతరం ANMS అలాగే ఈ వాలంటీర్స్ అందరూ కలిపి ప్రతి ఇంటికి కూడా సర్వీస్ ఇస్తూ చక్కగా ఈ కరోనాను అయితే జయించడం జరిగింది. అందులో భాగంగా ఈ పరిసర ప్రాంతంలో ఎవరికి కరోనా వచ్చినా మా నోటీసులోకి తెలియజేసిన వెంటనే వాళ్ళకి నిత్యావసర సరుకులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వాలంటీర్స్ కొందరికి కరోనా రావడంతో వాళ్ళకు కూడా మా వాలంటీర్ దగ్గరుండి ఈ కరోనా కిట్ అనేది ఇస్తున్నారు. ఇలా ఈ వార్డులో ఎవరైనా సరే మాకు తెలిసిన వెంటనే ఇమీడియట్లీగా వాళ్ళకి మా వంతు సహాయం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ నిరసన తెలిపింది. గోపాలపట్నం రైతు బజార్ వద్ద ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారులో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని సిపిఐ పార్టీ నేత మరిపల్లి పైడిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. లాభాల బాటలో పయనిస్తున్న సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా కట్టబెడుతున్నారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దివాళాకోరి విధానాలతో అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారని, ఇటువంటి విధానాలు విడనాడకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మాకు ఒక 60 అధికారం ఇవ్వండి, దేశ నైసర్గిక స్వరూపాన్ని మార్చేసి ప్రజల జీవన స్థితిగతులను ఒక ఆకాశానికి ఎత్తేస్తామని చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. విదేశాల్లో ఉన్న 90 లక్షల నల్లధనం తీసుకొచ్చి ప్రతి భారతీయుడి అకౌంట్లోను 15 లక్షలు జమ 2 లక్షలు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు తర్వాత సంగతి కానీ ఉన్న ఉద్యోగాలన్నీ ఊడిపోతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, భారతీయ రైల్వేస్ ఇటువంటివన్నీ ప్రైవేట్ వ్యక్తులకి అంటే A² అదానీ అంబానీలకు కట్టుబెడుతున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. మీరు చేస్తున్నవన్నీ అబద్ధాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరీ నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నాయి. ఈ విధానాలన్నీ కరపత్రాల రూపంలో ఈరోజు గోపాలపట్నంలో రైతు బజారు, మెయిన్ రోడ్లో ప్రజలకి వివరిస్తూ ఇవి చదివి ప్రస్తుత భారతదేశం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్లకు అనుకూల విధానాలు అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజానీకాన్ని సిపిఐ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.
ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం. 24 గంటల్లో 451 పాజిటివ్ కేసులు, 4 మృతి. 12వ విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం. చౌక డిపోల ద్వారా బియ్యం, శనగలు సరఫరా. కొనసాగుతున్న ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాల్లో బీజేపీ శ్రేణులు. ప్రారంభమైన సచివాలయ ఉద్యోగుల ఎంపిక పరీక్ష, కరోనా నిబంధనలకు అనుగుణంగా హాజరైన అభ్యర్థులు. వైసీపీ నేత ద్రోణరాజు శ్రీనివాస్ కోలుకోవాలి, అభిమానులు పార్టీ శ్రేణులు సర్వమత ప్రార్థనలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.